ఈ సంవత్సరం ఇప్పటికే ఇద్దరు మహోన్నత వ్యక్తులకి భారతరత్న ప్రకటించారు కర్పూరి ఠాకూర్ లాల్కృష్ణ అద్వానీ గారు ఇద్దరికి కూడా మోడీ గారు ఇప్పుడే ట్విట్టర్ ద్వారా విడివిడి ట్వీట్స్ ద్వారా ముగ్గురికి భారతరత్న ప్రకటించినట్లు ఆయన ట్వీట్ చేశారు ఆ ముగ్గురు కూడా దేశానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు చరణ్ సింగ్ గారు పివి నరసింహారావు గారు ఎంఎస్ స్వామినాథన్ గారు చౌదరి చరణ్ సింగ్ గారు భారతదేశానికి ప్రధానిగా చేశారు ఉత్తరప్రదేశ్ సీఎంగా చేశారు రైతుల హక్కుల కోసం వాళ్ళ సంక్షేమం కోసం పోరాడారు ఎమర్జెన్సీ టైంలో చాలా ప్రజల హక్కుల కోసం డెమోక్రసీని కాపాడటం కోసం ఆయన చేసిన సేవ మరవలేందని ప్రకటించారు మోడీ గారు పివి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా దేశానికి ప్రధానమంత్రిగా చాలాసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా నిరంతరం ఒక తత్వవేత్త అయిన రాజనీతి తత్వవేత్త అని చెప్పచ్చు అంత గొప్ప వ్యక్తి ఆయన ఆయన నైన్టీన్ నైంటీ వన్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ భారతదేశానికి ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంలో ఎనలేని కృషి చేశారు పివీ నరసింహారావు గారు ఇంకా మూడో వ్యక్తి రీసెంట్గా చనిపోయారు ఎంఎస్ స్వామినాథన్ గారు ఈరోజున అన్నం అందరం సుభిక్షంగా తింటున్నామంటే భారతదేశంలో దానికి కారణం ఆయనే ఆయన తీసుకొచ్చిన హరిత విప్లవం ఆయన చేసిన కృషి ఆయనకి రాని అవార్డు అంటూ లేదనమాట వరల్డ్ ఫుడ్ ప్రైజ్ రామన్ మెగ్సెస్సే అన్ని అవార్డ్స్ ఇప్పుడు ఆయనకి ఇండియాలోనే హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ ఎంఎస్ స్వామినాథన్ గారికి వచ్చింది అదే భారతరత్న సో ఈ ముగ్గురికి ఇంత గొప్ప అవార్డ్స్ రావడం అనేది మనం ఈరోజు గొప్పగా తలుచుకోవాల్సిన విషయం అయితే ఇక్కడ జనరల్గా భారతరత్న అనేది ప్రతి సంవత్సరం మ్యాక్సిమం ముగ్గురికే ఇవ్వాలి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ రూల్ని సడలించారనమాట సో ప్రభుత్వం అనుకుంటే ప్రధాని రాష్ట్రపతి వాళ్ళు సడలించి ఎక్కువ మందికి కూడా ఇవ్వచ్చు అదే దిశగా ఈ సంవత్సరం ఇప్పటికీ ఐదుగురికి భారతరత్న ప్రకటించారు